75వ భారత స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో 150 అడుగుల జాతీయ జెండాతో మేడ్చల్ ఎంపీడీఓ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. భారత స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో 150 అడుగుల జాతీయ జెండాతో మేడ్చల్లో ఎంపీడీఓ ఆఫీస్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ కి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 400కు పైగా విద్యార్థిని విద్యార్థులు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం, అందరికీ విద్య, ఉపాధి, వైద్యం, సమానత్వంపై పోరాటం చేద్దామని నినాదించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పట్నం రాష్ట్ర కార్యదర్శి డీజీ నరసింహారావు మాట్లాడుతూ 1947లో భారత స్వాతంత్ర్యం వచ్చింది, సమాన హక్కులు వస్తాయని అనుకున్నాం. ఆనాడు దేశాన్ని తెల్లదొరలు పరిపాలించి ప్రజలను మోసం చేశారు. ఈనాడు ప్రజా ప్రతినిధులే ప్రజలను మోసం చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజ్యాంగాన్ని ఎలా అయితే తొలగించాలని అనేక ఎత్తుగడలు వేస్తూ ఉందో, మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎఫ్ భావజాలాన్ని విద్యా రంగంలోకి అనేక రంగాల్లోకి తీసుకువెళ్లారు. ఇది మంచి పద్ధతి కాదు. దేశంలో కుల మతాల చిచ్చులు పెట్టే రాజకీయ పార్టీ ఈ రోజు మనకు పరిపాలించడం సిగ్గుచేటని అన్నారు. ఎవరైనా కేంద్రంలో అధికారంలో వస్తే ప్రభుత్వ పరిశ్రమలు రక్షించుకుంటూ మరిన్ని పరిశ్రమలు పెట్టాలని ఆలోచన చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ సర్కార్, ప్రభుత్వ కంపెనీలు, రైల్వే, విమానాశ్రయం, అనేక ప్రభుత్వ పరిశ్రమలు అమ్మివేసి అన్ని ప్రైవేటీకరణ చేయడం సిగ్గుచేటన్నారు. మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ధనవంతులకే మద్దతు ఉంది తప్ప పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం బీజేపీతో ఏమి ఒరిగింది లేదని హెచ్చరించారు. ఎందరో మహనీయుల పోరాటాలు చేసి ప్రాణత్యాగం చేసి సాధించుకున్న జెండా జాతీయ జెండా. కానీ ఈరోజు జాతీయ జెండా కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం ఏ పోరాటం చేయని వ్యక్తులు దేశాన్ని పరిపాలించడం ఆశ్చర్యంగా ఉందని తెలియజేశారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, పుచ్చలపల్లి సుందరయ్య ఎందరో మహనీయుల పోరాటం చేసి ప్రాణాలు అర్పించారు. వీళ్లను స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేస్తామని, మోడీ సర్కార్ గద్దె దించుతామని తెలియజేశారు. ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి సత్యం భారతదేశ పీఠిక ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. కుల మతాలకు వ్యతిరేకంగా మనుషులందరం కలిసి మెలిసి ఉండాలని, దేశంలో పెరుగుతున్న ధరల వల్ల పేద బడుగు బలహీన ప్రజలకు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని, ప్రజల కడుపు కొడుతున్న ప్రభుత్వానికి భవిష్యత్తులో ప్రజలు మంచి గుణపాఠమే నేర్పిస్తారని తెలియజేశారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ వచ్చిన తర్వాత కుల మతాలపైన చిచ్చులు పెట్టి హిందూ ధర్మం కోసమే పనిచేస్తున్నామని బహిర్గతంగానే ప్రకటించడం సమంజసం కాదని తెలియజేశారు. దేశ ప్రధానమంత్రి అంటే కార్మికుల, విద్యార్థుల, దేశ ప్రజల గురించి ఆలోచించాలి తప్ప బడాబడా కార్పొరేట్ వాదుల వాళ్ల అభివృద్ధి ఆలోచించడం మంచి పద్ధతి కాదు అని, వెంటనే బీజేపీ ప్రభుత్వం వాటిని మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎర్ర అశోక్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి ముఖ్యర కిరణ్, ఎస్ఎఫ్ఐ నాయకులు పల్లవి, మనీష, సాయి కుమార్, సాయి రెడ్డి, సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్.
అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.